దయచేసి నేను స్పష్టంగా మరొకసారి క్లారిఫికేషన్ చేస్తున్నా. ఇది ముఖ్యమంత్రి తుగ్లక్ అనేటటువంటిది కాదు, ముఖ్యమంత్రి చుట్టూ చేరినటువంటి తుగ్లక్ ఐఏఎస్ అధికారులు చేస్తున్నటువంటి కుట్ర. ఇది 317 జీవో. ఈ 317 జీవోను మరి ఏఎస్ఓ కళ్ళు తాగిండా, ఎస్ఓ కళ్ళు తాగిండా, ఏఎస్ తాగిండా, చివరా గారి సంతకం పెట్టినటువంటి ఉన్నతాధికారి కళ్ళు తాగిండా నాకు తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థను 124 జీవో కింద ఇచ్చింది 2018. 317 జీవోలు చూపిస్తారు, 221. ఇది మొదటిది. అంటే ఎంత ఆధారపాదరగా చేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది, మీరు చర్చ అంతా కూడా నేను ఫాలో అవుతున్నా. ముఖ్యంగా ఈరోజు మీ దృష్టికి నేను తేవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశము 317 రాజ్యాంగానికి వ్యతిరేకము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు వ్యతిరేకము, 124 జీవోకు వ్యతిరేకము. 124 జీవోలో సెక్షన్ 4, నేను చెప్తున్నా స్పష్టంగా, ఒకవేళ ముఖ్యమంత్రి దృష్టికి లేకపోయినా, చీఫ్ సెక్రటరీ దృష్టికి లేకపోయినా, మా విద్యాశాఖ కార్యదర్శికి తెలియకపోయినా, ఇప్పుడు నేను తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. సెక్షన్ 4లో అలాట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఇచ్చారు. నేను 317 చదువుతలేను. ఆర్టికల్ 4 ఆఫ్ 124 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చదువుతున్నా. ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉద్యోగులను కేటాయించేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఉద్యోగుల కేటాయింపు అనేటటువంటిది ఏ విధంగా జరగాలి అంటే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ నీడ్ ఒకటి అన్నారు. రెండవది, బ్యాలెన్స్డ్ లోకల్ క్యాడర్, జూనియర్ సీనియర్ అనేటటువంటి ఇద్దరిని కూడా తీసుకుపోవాలి. నువ్వు మొత్తం కూడా పాలమూరు జిల్లా లోపల ఖచ్చితంగా నారాయణపేటకి అందరికీ జూనియర్స్ ఇవ్వకూడదు, జూనియర్ సీనియర్ కాంపోజిషన్, ఏజ్ అండ్ సీనియారిటీ గ్రూప్స్ అన్నారు. రెండు, మూడవది లెంగ్త్ ఆఫ్ సర్వీస్ తీసుకోమన్నారు. నాలుగవది నాలెడ్జ్ ఆఫ్ ద పర్సన్ కన్సర్న్, ఎవరికైనా విశేషమైనటువంటి ప్రతిభ ఉంటే వాళ్ళను కూడా అన్ని జిల్లాలకు, ఉదాహరణకు నేను మీ దృష్టికి తెస్తున్నా, ఉదాహరణకు డాక్టర్స్ని విభజించేటప్పుడు ఇద్దరిని జనరల్ సర్జన్ చేస్తే ఇద్దరు ఆర్థోపెడిక్ వేయాలని చెప్పారు, ఆ విధంగా చేయాలని చెప్పారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రిఫరెన్స్ ఆఫ్ ది ఉద్యోగుల యొక్క ప్రిఫరెన్స్ తీసుకోమన్నారు. కానీ ఈ నాలుగును తుక్కలో తొక్కి ఈరోజు విభజన అనేటటువంటిది కేవలం సీనియారిటీ ప్రాతిపదికన చేశారు. ముఖ్యంగా ఇది రాజ్యాంగానికి విరుద్ధం అనేటటువంటి చెప్పడానికి నేను ఇంకో ఉదాహరణ చెప్తుంది. ఉదాహరణకు కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్లో 78, టెక్నికల్ ఎడ్యుకేషన్లో 100 మంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 130 మంది, వీళ్ళందరినీ కూడా జోన్ 5, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జోన్ 1కు, మల్టీజోన్ 1కు పంపించారు. అక్కడ ఉన్నటువంటిది 250 మంది, పంపినటువంటి ఉద్యోగులు 131. 131 పంపితే అక్కడ 17.5% నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లియర్లీ సేస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ 5% షుడ్ నాట్ బి ఎక్సీడెడ్ ఇన్ నాన్ లోకల్స్. మరి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదా చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి. రెండవది, ఈ 131 మందిలో 62 మంది స్పౌస్ కేసెస్ ఉన్నారు. ఆ యొక్క స్పౌస్ కేసెస్ అనేటటువంటిది ఆర్టికల్ 371 ఆఫ్ కాన్స్టిట్యూషన్ 5C ప్రకారం ఇంతకు ముందు ఉన్నటువంటి ఉత్తర్వుల్లో కానీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరికీ కూడా అమలు పరిచినటువంటి జీవో, ఈరోజు కూడా ఫోర్స్లు ఉన్నటువంటి జీవో. మరి 35 మందిని తీసుకుపోయి నువ్వు అక్కడ ఉద్యోగులైనటువంటి భార్యాభర్తలైనటువంటి ఉద్యోగులను కూడా విడదీసి తీసుకుపోయి అక్కడ పెట్టిన తర్వాత